హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాబ్ ఐకన్. ఇవాల్టి వీడియోలో తక్కువలో తక్కువ అంటే 10K నుండి 20K మధ్యలో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయగలిగే 10 బిజినెస్ ఐడియాస్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు దిస్ ఇస్ మై ఛానల్ జాబ్ ఐకన్. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ ఐడియాస్ని, ఒపీనియన్స్ని కామెంట్లో చెప్పండి. మరిన్ని ఐడియాస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఫస్ట్ బిజినెస్ ఐడియా థ్రిఫ్ట్ స్టోర్. కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ థ్రిఫ్ట్ స్టోర్స్ చాలా పాపులర్ అయ్యాయి. వీళ్ళు చేసేది మంచి కండిషన్లో ఉన్న యూజ్డ్ బ్రాండెడ్ బట్టల్ని రీసేల్ చేయడం. కొంతమంది బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అనుకుంటారు, కానీ ఎక్కువ రేట్ల వల్ల కొనలేరు. ఇంకొంతమంది బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటారు, కానీ ఎక్కువసార్లు వేసుకోకుండానే పక్కన పెట్టేస్తారు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుండి ఈ క్లాత్స్ని కలెక్ట్ చేసుకొని వాష్ చేసి ఐరన్ చేసి కలెక్షన్ సెంటర్స్కి పంపి స్టోర్లో పెడతారు. మామూలు ధర కన్నా 60 నుండి 70% వరకు తక్కువ రేట్లో వీటిని అమ్మేస్తారు. కాబట్టి కొత్తవి కొనలేని వాళ్ళు ఇక్కడ బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటారు. 1-2 సార్లు వేసుకునే బట్టల్ని ఎక్కువ ధరకు కొనడం ఎందుకని చాలామంది ఈ స్టోర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్ చాలా రేర్గా కనిపిస్తుంది. ఈ బిజినెస్ని ఆన్లైన్లో స్టార్ట్ చేయడానికి కేవలం 10 నుండి 20,000 పెట్టుబడి అవసరం. వీటిని మీరు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ స్టోర్లో కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా మీకోసం వీడియోని అప్లోడ్ చేస్తాము. మన సెకండ్ బిజినెస్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న బిజినెస్. పార్ట్ టైంలా లేదా ఫుల్ టైంలాగా కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. దీనికి ఇనిషియల్గా 5 నుండి 10,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఫోకస్డ్ ఈవెంట్స్ అంటే బర్త్డేస్, ఎందుకంటే అన్నింటికన్నా ఎక్కువగా బర్త్డే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ బర్త్డే డెకరేషన్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎలా స్టార్ట్ చేయాలి, కావాల్సిన టూల్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అని ఒక డీటెయిల్ వీడియోని పైన ఐ బటన్ లింక్లో ట్యాగ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. మన నెక్స్ట్ బిజినెస్ ఐడియా మష్రూమ్ మేకింగ్ బిజినెస్. మష్రూమ్ మేకింగ్ ఇంట్లోనే కంఫర్టబుల్గా స్టార్ట్ చేయగలిగే బిజినెస్. మష్రూమ్స్ చాలా రకాలుగా ఉంటాయి. అన్నింట్లోకెల్లా మిల్క్ మష్రూమ్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అండ్ వాటిని ఇంట్లో గ్రో చేయడం కూడా తక్కువ పెట్టుబడితో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఇనీషియల్గా స్టార్ట్ చేయడానికి వీటికి కావాల్సిన వరిగడ్డి, మష్రూమ్ సీడ్స్, ప్లాస్టిక్ కవర్స్తో పాటు ఇతర వస్తువులకి కలిపి 10 నుండి 20,000 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇవి గ్రో అవ్వడం ఒక ఎత్తు అయితే, వీటిని మార్కెటింగ్ చేయడం ఇంకో ఎత్తు. స్లోగా గ్రోత్ ఉండే ఈ బిజినెస్ సక్సెస్ అయితే మంచి లాభాలు చూపిస్తుంది. మన ఫోర్త్ ఐడియా మాప్ మేకింగ్ బిజినెస్. మాప్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. ప్రతి ఇంట్లో 2 నెలలకు ఒకసారి 2 లేదా 3 మాప్స్ ఈజీగా మారుస్తారు. ఒక ఇంట్లోనే కాకుండా హోటల్స్, హాస్పిటల్స్, హాస్టల్స్, స్కూల్స్ ఇలా ప్రతి చోట మాప్ వాడతారు. కాబట్టి ఈ బిజినెస్ మంచి ప్రాఫిట్స్ని ఇస్తుంది. ఆటోమేటిక్ మెషిన్స్ కాకుండా మాన్యువల్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఇనీషియల్గా కావాల్సిన థ్రెడ్స్, క్లిప్స్, స్టిక్స్ అండ్ ప్రెస్సింగ్ మెషిన్స్కి 10 నుండి 20,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఒక మాప్ మేకింగ్కి 20 నుండి 30 రూపాయలు ఖర్చు అవ్వగా కస్టమర్కి 70 నుండి 80 రూపాయలకి అమ్ముతారు. ఈ బిజినెస్ గురించి డీటెయిల్ వీడియోని పైన ఐ బటన్ లింక్లో మీరు చూడవచ్చు. మన ఫిఫ్త్ బిజినెస్ ఐడియా లాండ్రీ బిజినెస్. లాండ్రీ బిజినెస్ ఒక స్మాల్ స్కేల్ బిజినెస్గా స్టార్ట్ చేసి లార్జ్ స్కేల్ బిజినెస్గా డెవలప్ చేసుకునే స్కోప్ ఉన్న మంచి బిజినెస్. దీనికి ఇన్వెస్ట్మెంట్ మనం స్టార్ట్ చేసే సైజ్ని బట్టి ఉంటుంది. ఒక సెకండ్ హ్యాండ్ వాషింగ్ మిషన్తో ఇంట్లోనే బిజినెస్ని సెటప్ చేసేలా ఉంటే ఒక 10 నుండి 15,000 మధ్యలో స్టార్ట్ చేయొచ్చు. దీని ఫోకస్ ఏరియా హాస్టల్స్. హాస్టల్స్ ఎక్కువగా ఉండే ఏరియాలో ఈ బిజినెస్ బాగా జరుగుతుంది. ఎందుకంటే హాస్టల్లో జాబ్ వెతుకునే వాళ్ళు లేదా చదువుకునే పిల్లలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు సొంతంగా బట్టలు ఉతుక్కునే టైం ఉండదు, కాబట్టి ఈ సర్వీస్లని బాగా యూజ్ చేసుకుంటారు. ఒక చిన్న స్టాల్ని పెట్టి బట్టలు డ్రాప్ చేయించి ఇంకో చోట వాష్ చేయించడం వల్ల తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. మన సిక్స్త్ బిజినెస్ ఐడియా పికిల్ మేకింగ్ బిజినెస్. మార్కెట్లో చాలా రకాల పికిల్స్ అమ్ముతున్నారు, కానీ హోమ్ ఫుడ్ టేస్ట్ మాత్రం ఎక్కడా ఉండట్లేదు. హోమ్ ఫుడ్ లాగా రుచికరమైన పికిల్స్ని తయారు చేస్తే మంచి సేల్స్ జరుగుతాయి. పికిల్స్ టేస్ట్ నచ్చితే కస్టమర్స్ మళ్ళీ మీ దగ్గరే పికిల్స్ కొనాలనుకుంటారు. ఈ బిజినెస్ని పెట్టుబడిగా ఒక 10,000 పెట్టినా కూడా మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీతో పికిల్స్ని తయారు చేసుకోవచ్చు. స్మాల్ బిజినెసే అయినా కూడా మంచి లాభాలు చూపించే ఫుడ్ బిజినెస్ ఇది. మన సెవెంత్ బిజినెస్ ఐడియా కర్టన్ మేకింగ్ బిజినెస్. స్టిచ్చింగ్ పెద్దగా రాకున్నా కూడా కర్టెన్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బిజినెస్ని ఇంట్లోని ఆడవారు లేదా స్టూడెంట్స్ ఆర్ ఫుల్ టైం బిజినెస్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిన స్టిచ్చింగ్ మిషన్, డిజైనరీ క్లాత్స్, డెకరేషన్ ఐటమ్స్ అండ్ ఇతర వస్తువులకి మొత్తం కలిపి 10 నుండి 20,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ కర్టెన్స్ని దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ సెల్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కమెంట్స్లో తెలియజేయండి. మీకోసం ఒక మంచి వీడియోని తయారు చేస్తాము. మన 8th బిజినెస్ ఐడియా ఎంబ్రాయిడరీ. ఎంబ్రాయిడరీ బిజినెస్ చాలా ఇయర్స్గా ట్రెండింగ్లో ఉంది. కొత్త డిజైన్స్తో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎంబ్రాయిడరీ డిజైన్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ డిజైన్కి కనీసం 3,000 నుండి 25,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడానికి స్పెషల్గా క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఒక ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక 10 నుండి 15,000 వరకు ఖర్చు అవుతుంది. మన 9th బిజినెస్ ఐడియా డిన్నర్ ఆర్ స్నాక్ మేకింగ్ బిజినెస్. ఇది ఒక హోమ్ బేస్డ్ ఫుడ్ బిజినెస్. హౌస్ వైఫ్ అండ్ ఫుడ్ బిజినెస్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఈజీగా స్టార్ట్ చేయగలిగే బిజినెస్. నిజానికి ఈ బిజినెస్ని 1,000 రూపాయల కన్నా తక్కువ ఖర్చుతోనే స్టార్ట్ చేయొచ్చు. కానీ కొన్ని ఎక్కువ వెరైటీస్తో కస్టమర్ని అట్రాక్ట్ చేస్తూ గ్రో అవ్వాలంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ తక్కువ పెట్టుబడితో ఎలా స్టార్ట్ చేయాలి అని ఒక డీటెయిల్డ్ వీడియోని పైన ఐ బటన్లో ట్యాగ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. మన లాస్ట్ అండ్ 10th బిజినెస్ ఐడియా చాక్లెట్ మేకింగ్ బిజినెస్. చాక్లెట్ మేకింగ్ బిజినెస్ ఈజ్ వన్ ఆఫ్ ది లో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్. రెగ్యులర్గా మార్కెట్లో దొరికే చాక్లెట్స్తో పోటీ పడకుండా ఇనీషియల్గా స్పెషల్ ఈవెంట్స్కి స్పెషల్ డిజైన్స్తో మంచి మంచి షేప్స్లో అట్రాక్టివ్ ర్యాపర్స్తో డెకరేట్ చేస్తే ఈ బిజినెస్ని బాగా రన్ చేయొచ్చు. 10 నుండి 20,000 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయగలిగే ఈ బిజినెస్కి ఫోకస్డ్ ఈవెంట్స్, వ్యాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, బర్త్డేస్, చిల్డ్రన్స్ డే లాంటి ఈవెంట్స్. ఈ ఈవెంట్స్కి తగ్గట్టుగా చాక్లెట్స్ని రెడీ చేస్తే ఎక్కువగా ఇవి సెల్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇవి చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయగలిగే కొన్ని బిజినెస్ ఐడియాస్. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ ఐడియాస్ని, ఒపీనియన్స్ని కమెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కాన్సెప్ట్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.